సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి రెడ్మీ వై వన్ మొబైల్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దాని యొక్క ఫ్యూచర్స్ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే రెడ్మీ వై వన్ మొబైల్ యొక్క అసలు ప్రైస్ ఎంత, అలాగే దాని కెమెరా క్వాలిటీ ఎంత, అలాగే ర్యామ్ ఎంత ఉంది, అలాగే రోమ్ ఎంత ఉంది, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకు నేను వచ్చేసి 100 లైక్ టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రెడ్మీ వై వన్ అనే ఫోన్ యొక్క బాక్స్ మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇండియాస్ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని కనిపిస్తుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా చూడండి, మనకు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాలో మనకు ఈ రెడ్మీ వై వన్ ఫోన్ అనేది తయారు కావడం జరిగింది. అలాగే ఈ బాక్స్ చుట్టుపక్కల మీరు చూసుకున్నట్లయితే చూడండి, రెడ్మీ వై వన్ అని 4 దిక్కుల మనకు రాసి ఉంది. అలాగే ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ పైన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ 13.9 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే స్నాప్డ్రాగన్ 435 ఉంది. అలాగే 3G ర్యామ్, అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోన్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉంది. అలాగే 3G ర్యామ్ ఉంది, అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫోన్ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏంటి, అసలు ఏమేమి వచ్చాయి అనేది బాక్స్ లో మనం ఇప్పుడు దీని ఈ బాక్స్ ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్రాండ్ అనేది ఉంది. ఈ బ్రాండ్ ని మనం ఇప్పుడు బ్రేక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను బ్రేక్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి మొబైల్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసినట్లయితే మనకు మొబైల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వచ్చాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను మొబైల్ ని ఇప్పుడు తీస్తున్నాను. సో మొబైల్ వచ్చేసి మనకు చూడండి చాలా స్మార్ట్ గా ఉంది. అలాగే లైట్ వెయిట్ లో ఉంది, మనకు గోల్డెన్ కలర్ వచ్చేసి. అలాగే ఇక్కడ గొరెలా గ్లాస్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మొబైల్ గురించి తర్వాత తెలుసుకుందాం. అయితే దీంట్లో ఏమేమి వచ్చాయో మనం ఫస్ట్ అవి తెలుసుకుందాం. అయితే చూడండి, మనకి ఇక్కడ వారంటీ కార్డ్ అనేది వచ్చింది. ఈ వారంటీ కార్డ్ లో మనకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, అవి మీరు మనం తర్వాత చూసుకోవచ్చు. అలాగే చూడండి, మనకి ఇక్కడ డాటా కేబుల్ అనేది రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఫోన్ యొక్క పిన్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ పిన్ ద్వారా మనము సిమ్ ఎజెక్టర్ సిమ్ తీసి పెట్టుకోవడానికి ఈ పిన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇంకా మనకు దీంట్లో ఏమొచ్చాయంటే చూడండి, ఫోన్ యొక్క అడాప్టర్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఈ ఫోన్ యొక్క అడాప్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు ఫోన్ కు సంబంధించిన ఇయర్ ఫోన్స్ కానీ ఇంకా ఏవి మనకు రాలేవు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ అడాప్టర్ యొక్క అవుట్పుట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి 5 వోల్టేజ్ ఉంది. ఇది మామూలు ఛార్జర్ అని చెప్పుకోవచ్చు, అంత క్వాలిటీ ఛార్జర్ అయితే కాదు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ మొబైల్ గురించి తెలుసుకుందాం. అయితే చూడండి, మనకు ఈ ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. అలాగే గొరెలా గ్లాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా ఉంది, అలాగే సెన్సార్ ఉంది, అలాగే ఫ్రంట్ ఫ్లాష్ లైట్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ లో మనకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫింగర్ ప్రింట్. అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంది. అలాగే బ్యాక్ ఫ్లాష్ లైట్ ఉంది. అలాగే చూడండి, ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ కూడా రావడం జరిగింది. అలాగే చూడండి, మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు సిమ్ పెట్టుకోవడానికి సిమ్ ఎజెక్టర్ కూడా ఉంది ఇక్కడ. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని ఈ ఫోన్ ని మనం ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఈ సిమ్ అనేది మనం దీంట్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ సిమ్ ఎజెక్టర్ ఉంది కదా, ఈ పిన్ ద్వారా ఇప్పుడు మనం ఈ సిమ్ అనేది తీద్దాం. తీసిన తర్వాత ఈ ఫోన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను ఇప్పుడు ఈ సిమ్ను తీస్తున్నాను. ఇక్కడ మనం సిమ్స్ పెట్టేసి చూద్దాం దీంట్లో.
సో చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ సిమ్ ఎజెక్టర్ లో చూడండి మనకు టూ సిమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అలాగే ఎక్స్పాండబుల్ మెమరీ కార్డు కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఎంఐ మొబైల్లో రీసెంట్ గా మనకి మెమరీ కార్డు పెట్టుకునే మంచి ఫీచర్ ని తీసుకురావడం జరిగింది టూ సిమ్స్ అలాగే ఇక్కడ మెమరీ కార్డ్ అలాగే మనకు ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది అలాగే ఎక్స్పాండబుల్ మెమరీ కార్డు కూడా మనకు అదనంగా ఇవ్వడం జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ సిమ్స్ వేసి ఈ మొబైల్ ఏ విధంగా పనిచేస్తుంది మన కెమెరా క్వాలిటీ ఎంత అలాగే దీని యొక్క వర్జన్ ఏంది అలాగే నాగౌట ఏంది ఫోన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిమ్స్ అనేది పెట్టాను అయితే చూడండి ఈ సిమ్ స్లాష్ ని మనము ఇప్పుడు ఈ స్లాట్ ని మనము మొబైల్లో పెట్టి చూద్దాం పెట్టిన తర్వాత దీన్ని మనము ఆన్ చేసి ఈ ఫోన్ యొక్క పూర్తి ఫీచర్స్ అనేది మనం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే చూడండి నేను సిమ్స్ అనేది పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ మొబైల్ అనేది నేను స్విచ్ ఆన్ చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనకు స్విచ్ ఆన్ అనేది అవుతుంది మొబైల్ అయిన తర్వాత మనం దీని యొక్క ఫీచర్స్ ఏంటి అలాగే కెమెరా క్వాలిటీ కావచ్చు ఏదైనా సరే మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే చూడండి మనం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ అనేది స్విచ్ ఆన్ అవుతుంది ఇది స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత దీని యొక్క పూర్తి ఫీచర్ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది స్విచ్ ఆన్ అవుతుంది స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత పూర్తిగా చెప్తాను అయితే చూడండి మనకు ఫ్రంట్ దీని డిస్ప్లే వచ్చేసి 5.5 ఇంచ్ డిస్ప్లే ఉంది అలాగే ఇక్కడ మనకు లైట్ వెయిట్ లో ఫోన్ అనేది లైట్ వెయిట్ ఉంది అలాగే గొరిల్లా గ్లాస్ అని చెప్పుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత దీని ఫ్యూచర్ మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోన్ అనేది స్విచ్ ఆన్ అనేది అయిపోయింది ఇప్పుడు చూడండి దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఫోన్ అయితే చాలా స్మార్ట్ గా ఉంది ఫోన్స్ అలాగే ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ కెమెరా అలాగే మనకు బ్యాక్ కెమెరా అలాగే ఇక్కడ మనకు సెన్సార్ కావచ్చు ఇక్కడ చూడండి సెన్సార్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం అయితే చూడండి మనకు ఫ్రంట్ ఫ్లాష్ వచ్చేసి ఇక్కడ చూడండి 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు 13 MP ఉంది అలాగే మనకు దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 3080 అని చెప్పుకోవచ్చు బ్యాటరీ పవర్ 3080 ఉంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని ఈ సెట్టింగ్స్ ఏంటో మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీని సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అబౌట్ ఫోన్లో వెళ్తే చూడండి ఫ్రెండ్స్ అబౌట్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ అలాగే మోడల్ నెంబర్ వచ్చేసి మనకు రెడ్మీ Y1 అలాగే ఆండ్రాయిడ్ వర్జన్ వచ్చేసి 7.1.2 నాగౌట్ అని చెప్పుకోవచ్చు అలాగే MIUI వర్జన్ వచ్చేసి మనకు 9.1.50 అని చెప్పుకోవచ్చు అలాగే దీని ర్యామ్ వచ్చేసి 3GB ర్యామ్ అలాగే ఇంటర్నల్ మెమొరీ వచ్చేసి 32 GB ఇంటర్నల్ మెమొరీ ఉంది అలాగే బ్రాడ్ బ్యాండ్ ఇక్కడ చూడండి బేస్ బ్యాండ్ వర్జన్ వచ్చేసి మనకు 953 ఉంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కెమెరా గురించి తెలుసుకుందాం ఒకసారి మనం కెమెరా అనేది క్యాప్చర్ చేసి చూద్దాం ఏదైనా ఒక ఫోటోని సో చూడండి ఫ్రెండ్స్ కెమెరా క్లారిటీ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కెమెరా క్లారిటీ కూడా మనకు బాగానే ఉంది అలాగే మనకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే చూడండి మనకు ఫ్రంట్ కెమెరా కూడా బాగానే క్లారిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 13 MP ఉంది ఇలాగ ఫ్లాష్ కూడా వస్తుంది అలాగే ఈ రెడ్మీ ఫోన్లో మనకు మంచి ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ సెన్సార్ అనే ఆప్షన్ ఉంది ఈ ఫ్యూచర్ ద్వారా మీరు మీ టీవీకి కూడా రిమోట్ కంట్రోల్ లాగా ఈ సెన్సార్ మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇక్కడ మనకు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ ఇప్పుడు చూడండి దీని ఫింగర్ ప్రింట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం అయితే చూడండి నేను లాక్ అనేది చేస్తున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్లో నేను ఫింగర్ అనేది పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫింగర్ అనేది పెడితే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయిపోతుంది చాలా స్మూత్గా మనకు ఇది ఓపెన్ కావడం జరిగింది చూడండి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను చూడండి సో ఈ విధంగా ఓపెన్ అనేది అయిపోయింది ఈ విధంగా ఈ ఫోన్ మనకు ఆన్లైన్లో కాకుండా మనకు ఆఫ్లైన్లో కూడా ఇది మనకు షాప్లలో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 9200 రూపీస్కే మనకు ఈ రెడ్మీ Y1 ఫోన్ అనేది మనకు లభిస్తుంది అలాగే చూడండి మనకు దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారు అలాగే వారంటీ పేపర్ కూడా ఇవ్వ సో మనకు ఫోన్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు వారంటీ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు మన ఫోన్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనము మన మొబైల్ షాప్ తీసుకెళ్తే వాళ్ళు మనకు రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా 5.5 ఇంచ్ డిస్ప్లే ఉంది ఫ్రంట్ కెమెరా అలాగే
16 megapixel కెమెరా ఉంది మనకు ఎంఐ మొబైల్లో. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. 16 megapixel ఫ్రంట్ కెమెరా మనకు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 13 megapixel ఉంది. అలాగే ఫ్లాష్ లైట్ ఉంది. అలాగే ఫ్రంట్ కూడా మనకు ఫ్లాష్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు నైట్లో ఎక్కడైనా మీరు సెల్ఫీ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫ్లాష్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్లాష్ అనేది ఆన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఫ్రంట్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ లైట్ అనేది మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే చూడడానికి బాగానే ఉంది. లైట్ వెయిట్లో ఉంది, అలాగే గోల్డెన్ కలర్లో ఉంది, అలాగే గొరెలా గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.